హాయ్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. అతని కళ్ళల్లో చురుకుదనం మెరుపులా ఉంటుంది, దానికి ఉరుము లాంటి దర్శకుడు తోడైతే ఎలా ఉంటుందో ఊహించండి. ఇంకెవరు, నేను మాట్లాడేది కేజీఎఫ్ హీరో యష్ గురించి. సినిమాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ స్టార్స్ కాలేరు. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చిందంటే అతన్ని ఎవ్వరూ ఆపలేరు. అతనిలో అమితాబ్లో ఉండే ఎనర్జీ, రజనీకాంత్ చూపులో ఉండే పవర్, చిరంజీవిలో ఉండే స్టామినా, ఇక ఇవన్నీ పుణికిపుచ్చుకోవడం వల్లే ఈ రోజున పానిండియా హీరోల్లో ఒక్కడయ్యాడు యష్. ఇక కేజీఎఫ్తో యష్ స్టామినా ఏంటో తెలిసింది. కేజీఎఫ్ 2తో చిత్ర పరిశ్రమ అతన్ని ఓ గోల్డ్ మైన్ హీరోగా భావిస్తోంది. ఈ సినిమా 14వ తేదీ విడుదలవుతున్న సందర్భంగా హీరో యష్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన విధానం చూస్తే ఇతను చాలా నేర్చుకున్నాడు అనిపిస్తుంది. కేజీఎఫ్ విజయం తర్వాత మీలో బాధ్యత పెరిగిందా, భయం పెరిగిందా, లేదా గర్వం పెరిగిందా అని అడిగితే సమాధానం ఏమిచ్చాడో తెలుసా? అది ఏదైనా సినిమా అంగీకరించే ముందే ఉండాలి, లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం. బాధ్యత అనేది పెరుగుతూనే ఉంటుంది. ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ నాదే. మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఒక బాధ్యత. ప్రేక్షకుడు డబ్బులిస్తాడు, అతని డబ్బుకు రెస్పాన్సిబిలిటీ కథ ఓకే చేసినప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్క్రిప్ట్ డిస్కషన్, షూటింగ్ ఇవన్నీ అయిపోగానే నేను రిలాక్స్ అయిపోతానంటూ సమాధానమిచ్చాడు. సినిమా రికార్డుల విషయంలోనూ అతడు తెలివిగానే మాట్లాడాడు. తన ప్రతి సినిమా కూడా రికార్డులు బద్దలు కొట్టాలనే అనుకుంటానని అన్నాడు. తన సినిమానే కాదు, ఏ సినిమా అయినా అలాగే ఉండాలి, అలా జరిగితే ప్రోగ్రెస్ ఉంటుంది. రికార్డ్ అనేది సెలబ్రేట్ చేయడం కోసం కాదు, ఆ సినిమాని ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు అన్నదే ప్రధానం. దీనివల్ల పొటెన్షియాలిటీ ఎంత ఉంది, మేము ఎంత రీచ్ అవుతున్నామనే అవగాహన కూడా ఏర్పడుతుంది. మల్టీస్టారర్ సినిమా చేస్తారా అంటే ఏమన్నారో చూద్దాం. మంచి డైరెక్టర్ వచ్చి ఆ హీరోలను హ్యాండిల్ చేయగలరని అనిపిస్తే చేస్తానని అన్నారు. ఇక రాఖీ పాత్ర గురించి మాట్లాడుతూ, నేను ఎంత టైం డైరెక్టర్తో ఉంటానో, నా టీంతో ఎంత టైం ఉంటానో దానివల్లే నా పర్ఫార్మెన్స్ వస్తుంది, లేకపోతే నేను డైరెక్ట్గా షూటింగ్ స్పాట్కి వెళ్ళి యాక్ట్ చేసేయమంటే చేయలేను. ఎందుకంటే వీళ్లతో డిస్కస్ చేస్తూ ఉంటేనే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎమోషనల్గా రాఖీతో ఎంత అటాచ్మెంట్ ఉందంటే ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో అప్పుడు చాలా అటాచ్డ్గా ఉంటాను. సినిమా రిలీజ్ అయిపోతే అటాచ్మెంట్ వెళ్ళిపోతుంది, అది ఒక పాట కావచ్చు, ఒక సన్నివేశం కావచ్చు, ఇన్వాల్వ్ అయిపోతాను. పాట షూటింగ్కు ముందు వింటూనే ఉంటాను, ఆ ఊహల్లో ఉంటాను. ఈ పాత్ర ఆడియన్స్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచిస్తాను. సినిమా అయిపోతే అది ఎంత పెద్ద హిట్ అయినా, ఎంత పెద్ద రికార్డ్ సృష్టించినా అది మంది కాదు. తర్వాతి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని వివరించారు. కేజీఎఫ్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సీక్వెల్తో యష్ రేంజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. హీరోగా అతని బాధ్యత కూడా మరింతగా పెరిగింది. ఓ కన్నడ హీరో ఈ స్థాయి పేరు తెచ్చుకోవడం కూడా యష్తోనే మొదలైంది అని చెప్పాలి. మొత్తానికి యష్ సైలెంట్ కాదు, వైలెంట్ అనొచ్చు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.